హాయ్ అండి, మీరు చూస్తున్నారు తెలుగు వెబ్ గురు ఛానల్. నేను మీ సంతోష్. ఈ లెక్చర్లో మనం మన సెటర్ ఇంజక్షన్లో ఏదైనా ఒక క్లాస్లో మనం కలెక్షన్ వేరియబుల్స్ యూజ్ చేస్తే ఆ కలెక్షన్ టైప్ వేరియబుల్స్కి మన కాన్ఫిగరేషన్ మెటాడేటా నుండి ఏ విధంగా మనం ఆ వాల్యూస్ని ఆ కాన్ఫిగరేషన్స్ని సెట్ చేయాలి అనేది చూద్దాం ఫ్రెండ్స్. సో లాస్ట్ క్లాస్లో ఆల్రెడీ మనం ప్రిమిటివ్ డేటా టైప్స్కి చూసాం, ఓకే, ఇంటు, ఫ్లోటు, బైటు, స్ట్రింగు, లాంగు, ఇట్లా మన ప్రిమిటివ్ డేటా టైప్ వాల్యూస్ ఉంటే వాటికి ఏ విధంగా చేయొచ్చు, యాజ్ ఎలిమెంట్ అని చెప్పి, అలాగే యాజ్ అట్రిబ్యూట్ అని చెప్పి, అలాగే యాజ్ పీ స్కీమా అని చెప్పి చూసాము. సో ఇప్పుడు మనం నార్మల్ ఆర్ట్ ప్రిమిటివ్ టైప్ వాల్యూస్ కాకుండా మనం కలెక్షన్ టైప్ వేరియబుల్స్ యూజ్ చేస్తే అది కూడా ముఖ్యంగా లిస్ట్ కావచ్చు, సెట్ కావచ్చు, అలాగే మ్యాప్ కావచ్చు, అలాగే ప్రాపర్టీస్ కావచ్చు. ఈ ఫోర్ టైప్స్ ఆఫ్ కలెక్షన్స్లో దేన్ని యూజ్ చేసినా సరే మనం దానికి కరస్పాండింగ్గా కాన్ఫిగరేషన్ని మన కాన్ఫిగరేషన్ మెటాడేటాలో ఏ విధంగా సెట్ చేస్తాము అనేది ప్రాక్టికల్ ఎగ్జాంపుల్తో ఇప్పుడు మనం చూద్దాం ఫ్రెండ్స్. సో జనరల్గా మనం కలెక్షన్స్ అనేవి ఫోర్ టైప్ ఆఫ్ కలెక్షన్స్ని ఇక్కడ మాట్లాడబోతున్నాము. ఒకటి లిస్ట్, ఇంకొకటి సెట్, అండ్ ఇంకొకటి మ్యాప్, ఇంకొకటి వచ్చి మనకి ప్రాపర్టీస్. సో ఈ ఫోర్ టైప్స్ ఆఫ్ వాల్యూస్ని మనం ఎలా ఇంజెక్ట్ చేయాలి, మన క్లాస్లో ఉండే ఈ ఫోర్ టైప్స్ ఆఫ్ ప్రాపర్టీస్ని ఎలా ఇంజెక్ట్ చేయాలి అనేది మనం మాట్లాడబోతున్నాము. సో ఫస్ట్ క్లాస్లో మనం లిస్ట్ అడ్రస్సెస్, ఇంతకుముందు ఏదైతే మనం సింగిల్ అడ్రస్ స్ట్రింగ్ అనేది తీసుకున్నామో కస్టమర్ క్లాస్లో, మనం లాస్ట్ క్లాస్ చెప్పేటప్పుడు దాన్ని నేను లిస్ట్గా మార్చేస్తున్నాను, స్ట్రింగ్ నుండి లిస్ట్గా మార్చేస్తున్నాను. సో ఇప్పుడు ఇది లిస్ట్ ఆఫ్ అడ్రస్సెస్ని స్టోర్ చేయగలదు, అంటే ఒకటి కంటే ఎక్కువ అడ్రస్సెస్ని స్టోర్ చేయగలదు. సో అది కూడా మనం ఏం చెప్దామంటే స్ట్రింగ్ టైప్ వాల్యూస్ని మాత్రమే ఈ లిస్ట్ స్టోర్ చేస్తుందని చెప్తున్నాను, అంటే ఇది స్ట్రింగ్ టైప్ లిస్ట్ అని చెప్తున్నాను. కాబట్టి ఈ అడ్రస్సెస్లో మనం ఎన్ని వాల్యూస్ పంపించినా అన్నీ కూడా స్ట్రింగ్స్గా పంపించాలి, అవి స్ట్రింగ్స్గా తీసుకుంటుందన్నమాట, ఓకేనా? రైట్. సో అలాంటి ఒక లిస్ట్ని తీసుకున్నాము. ఇప్పుడు మన కాన్ఫిగరేషన్ మెటాడేటా నుండి వీటికి వాల్యూస్ ఎలా పంపిస్తాము అనేది మనం నేర్చుకుందాం. సో ఏదైతే మనం ప్రాపర్టీ ట్యాగ్ యూజ్ చేస్తామో అది కామన్. సో ప్రాపర్టీ నేమ్ ఈక్వల్ టు అని చెప్పి మనం ఏదైతే మన ప్రాపర్టీ నేమ్ అడ్రస్ ఉందో అది ఇచ్చేస్తాము. సో ఇచ్చేసి మన ప్రాపర్టీ ట్యాగ్ని క్లోజ్ చేస్తాము. సో ఈ మధ్యలో మనం కావలసినటువంటి వాల్యూస్ని ప్రొవైడ్ చేస్తాం. ఇంతకుముందు నార్మల్ స్ట్రింగ్ అయితే అప్పుడు మనం ఏం చేసాము, సో ఈ ప్రాపర్టీలోనే వాల్యూ అనే అట్రిబ్యూట్గా కానీ, లేకపోతే పీ స్కీమా కానీ, లేకపోతే సింపుల్గా వాల్యూ అనే ట్యాగ్ డైరెక్ట్గా రాసేయడం కానీ చేసాం. బట్ ఇప్పుడు ఏంటంటే ఇది సింగిల్ స్ట్రింగ్ కాదు, ఇది ఒక లిస్ట్ ఆఫ్ స్ట్రింగ్స్, ఇది ఒక కలెక్షన్ వేరియబుల్. కాబట్టి మరి వాల్యూస్ని మనం ఎలా ఇంజెక్ట్ చేస్తాము అని అంటే, సో దీనికోసం మనం లిస్ట్ అనే ఒక ట్యాగ్ని యూజ్ చేయవలసి ఉంటుంది. సో లిస్ట్ అనే ట్యాగ్ని మనం యూజ్ చేసి సో దాని హెల్ప్ తీసుకొని మనం ఏం చేస్తామట, ఇందులోకి వాల్యూస్ని పంపిస్తాం. సో లిస్ట్ అని తీసుకొని అందులో మనం ఏం చేస్తామంటే వాల్యూ అనే ట్యాగ్ తీసుకొని ఆ వాల్యూ ఎలిమెంట్స్ రూపంలో మనం ఒక్కొక్క దాన్ని లిస్ట్కి యాడ్ చేస్తాం అన్నమాట. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ విశాఖపట్నం. ఓకే, సో ఫస్ట్ స్ట్రింగ్ వాల్యూ, ఫస్ట్ అడ్రస్ ఈజ్ విశాఖపట్నం, అండ్ సెకండ్ అడ్రస్ ఈజ్ హైదరాబాద్, అండ్ థర్డ్ అడ్రస్ ఈజ్, ఓకే. సో ఇలా మనం ఏం చేస్తామంటే వాల్యూస్ని మనం ఈ విధంగా ప్రొవైడ్ చేస్తాం. సో ఇలా ఎన్ని వాల్యూస్ని అయితే మనం ప్రొవైడ్ చేస్తామో అవన్నీ కూడా మనం లిస్ట్ ట్యాగ్లో రాసాం కాబట్టి, సో ఈ అడ్రస్ అనే లిస్ట్కి ఈ వాల్యూస్ అన్నీ కూడా వెళ్ళి యాడ్ అయిపోతాయి. సో ఇది ఫస్ట్ వాల్యూగా, ఇది సెకండ్ వాల్యూగా, ఇది థర్డ్ వాల్యూగా ఈ లిస్ట్లో మనకి ఎలిమెంట్స్గా యాడ్ అయిపోవడం అనేది జరుగుతుందన్నమాట. సో ఈ విధంగా మనం లిస్ట్కి వాల్యూస్ని యాడ్ చేయొచ్చు మన కాన్ఫిగరేషన్ మెటాడేటా నుండి. సో ఎప్పుడైనా ఈ క్లాసు ఇదే ఈ ప్రాపర్టీ ఏ క్లాస్లో ఉందో ఆ క్లాస్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేసేటప్పుడు అందులో ఉండే ఈ వాల్యూస్ని చూసుకొని మన స్ప్రింగ్ ఫ్రేమ్వర్క్ ఏం చేస్తుందంటే ఈ అడ్రస్ అనే లిస్ట్కి ఈ వాల్యూస్ని అన్నింటినీ ఆటోమేటిక్గా ఇంజెక్ట్ చేయటం అనేది జరుగుతుంది. ఓకే, సో అదే ఈ లిస్ట్ ప్లేస్లో మనం దీన్ని సెట్గా తీసుకుంటే పరిస్థితి ఏంటి? సో లిస్ట్ బదులు సెట్ అయితే అప్పుడు మనం వాల్యూస్ని ఎలా పంపిస్తాము అనంటే,
సో వెరీ సింపుల్ అండి. సో లిస్ట్కి సెట్కి పెద్ద డిఫరెన్స్ లేదు కదా, మనం ఆల్రెడీ కలెక్షన్స్లో దీని గురించి డిస్కస్ చేసాం. సో మరి సెట్కి అయితే మనం వాల్యూస్ ఎలా పంపిస్తాము అంటే అస్సలు ఎక్కడ కూడా మనకి డిఫరెన్స్ ఉండదు. ఒక లిస్ట్ ట్యాగ్ ఏదైతే మనం ఇంతకు ముందు యూజ్ చేసామో దానికి బదులు ఇది సెట్ కాబట్టి మనం సెట్ ట్యాగ్ని యూజ్ చేస్తాము, మిగతాదంతా సేమ్ టు సేమ్ అనమాట. అప్పుడు మన క్లాసులో సెట్ టైప్ వేరియబుల్ ఉంటే గనక మనం ఇక్కడ నుండి వాల్యూస్ పంపించాలంటే మన ప్రాపర్టీ ట్యాగ్లో సెట్ అనే ట్యాగ్ రాసుకొని దాంట్లో లిస్ట్ ఆఫ్ వాల్యూస్ని మనం రాసుకోవచ్చు. ఓకే రైట్. సో అలాగే లిస్ట్ సెట్ తర్వాత మ్యాప్. సో దీన్ని మ్యాప్గా తీసుకుంటే మనం ఎలా చేయాలి? సో మ్యాప్ అంటే సింగిల్ స్ట్రింగ్ కాదు కదా, సో మ్యాప్ అంటే కీ వాల్యూ రెండు వస్తాయి. సో మనకి లిస్ట్ అన్న సెట్ అన్న ఓన్లీ వాల్యూస్ని మాత్రమే స్టోర్ చేస్తుంది. అలా కాకుండా మ్యాప్ అయితే మనకి కీ స్టోర్ చేయాలి, వాల్యూస్ స్టోర్ చేయాలి కదా. ఓకే సో కాబట్టి మనం ఈ విధంగా దాన్ని తీసుకోవాల్సి ఉంటుంది. ఓకే సో మ్యాప్గా దాన్ని తీసుకున్నప్పుడు మనం కీ వాల్యూ పేర్స్తో తీసుకోవాల్సి ఉంటుంది. సో ఇలా మనం డిక్లేర్ చేసిన తర్వాత ఒక మ్యాప్కి మనం వాల్యూస్ ఎలా సెట్ చేస్తాము? సో మ్యాప్కి వాల్యూస్ ఎలా సెట్ చేస్తాము? సో మ్యాప్కి మనం వాల్యూస్ సెట్ చేయాలంటే లిస్టు సెట్ ట్యాగ్స్ కాకుండా మనం ఏ ట్యాగ్ యూజ్ చేస్తాము? మ్యాప్ అనే ట్యాగ్ యూజ్ చేస్తాం. ఓకే సో మ్యాప్ అనే ట్యాగ్ యూజ్ చేస్తే మనకి అది మ్యాప్ అని చెప్పి సిస్టమ్ అర్థం చేసుకుంటుంది. సో ఈ మ్యాప్ అనే ట్యాగ్లో మనం ఏం చేస్తామంటే కావలసినటువంటి వాల్యూస్ని ఇంజెక్ట్ చేస్తాం. సో ఎలాగా? బై యూజింగ్ ఎంట్రీ అనే ఎలిమెంట్, ఎంట్రీ అనే ట్యాగ్ని యూజ్ చేసి. ఓకే సో కీ ఈక్వల్ టు వాల్యూ ఈక్వల్ టు అని చెప్పి ఈ కీ వాల్యూ పేర్స్ రూపంలో మనం ఏవైతే పంపించాలనుకుంటున్నామో వాటిని పంపించేస్తాం. సో ఇక్కడ ప్రతిదీ కీ వాల్యూ పేర్స్ కదా. ఫర్ ఎగ్జాంపుల్ హోమ్. సో హోమ్ అని చెప్పి హోమ్ అడ్రస్ ఇక్కడ విశాఖపట్నం అని. ఓకే సో అలాగే ఇంకొక కీ వాల్యూ. సో ఇలా లిస్ట్ ఆఫ్ కీ వాల్యూస్ని కదా మ్యాప్ అనేది స్టోర్ చేస్తుంది. సో ఇలా ఎన్ని కావాలంటే అన్నిటిని మనం స్టోర్ చేయొచ్చు. ఓకే స్టోర్ చేసి ఈ విధంగా మ్యాప్ రూపంలో మనం ప్రొవైడ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఆఫీస్ వన్. సో ఆఫీస్ వన్ ఈజ్ లొకేటెడ్ ఇన్ హైదరాబాద్ అండ్ ఫర్ ఎగ్జాంపుల్ ఆఫీస్ టూ ఈజ్ లొకేటెడ్ ఇన్ కోల్కతా. ఓకే సో ఈ విధంగా మనం ఏం చేస్తామంటే మ్యాప్కి వాల్యూస్ ప్రొవైడ్ చేస్తాం. సో మ్యాప్లో మనం కీ వాల్యూ రెండు ప్రొవైడ్ చేయాలి కాబట్టి సో ఎంట్రీ అనే ఇంకొక ట్యాగ్ హెల్ప్ తీసుకొని దాంట్లో యాట్రిబ్యూట్స్గా కీ వాల్యూని మనం ప్రొవైడ్ చేస్తాము. సో ప్రొవైడ్ చేస్తే మనకి ఆ మ్యాప్ టైప్ వేరియబుల్కి మనకి వాల్యూస్ అనేవి ఆటోమేటిక్గా సెట్ అయిపోవడం జరుగుతుంది, ఇంజెక్ట్ అయిపోవడం జరుగుతుంది అన్నమాట. ఓకే సో అది మనకి మ్యాప్ టైప్. అలా కాకుండా ప్రాపర్టీస్ టైప్. సో ప్రాపర్టీస్ అనేది కూడా మనకేంటంటే మ్యాప్ లాంటిదే అన్నమాట. సో ఏదైతే మనం మ్యాప్ గురించి మాట్లాడామో కీ వాల్యూ స్పేస్ స్టోర్ చేస్తుందని మనకి ప్రాపర్టీ కూడా సేమ్ అండి. సో ప్రాపర్టీస్ అనేవి ఏంటంటే ఇది కూడా మనకి కీ వాల్యూ పేర్స్నే స్టోర్ చేస్తుంది. కాకపోతే ఇక్కడ మ్యాప్లో మనం స్ట్రింగ్ తీసుకున్నామా, ఇవి అక్కడ ఫ్రీడమ్ ఉంటుందన్నమాట మనకి. అక్కడ మ్యాప్లో ఇవి స్ట్రింగ్స్ తీసుకోవచ్చు, ఇంటిజర్స్ తీసుకోవచ్చు, ఆబ్జెక్ట్స్ తీసుకోవచ్చు, ఏ టైప్ అయినా తీసుకోవచ్చు. కీ వాల్యూకి ఏదైనా సరే మనం ఏ డేటా టైప్ అయినా తీసుకోవచ్చు, ఆ ఫ్రీడమ్ ఉంటుంది మనకి. బట్ ప్రాపర్టీకి వచ్చేటప్పటికి మాత్రం అది ఏం చేస్తుంది, సో కీ వాల్యూస్ రెండు కూడా స్ట్రింగ్స్గానే తీసుకుంటుంది అన్నమాట. ఓకే సో అదొక్కటే డిఫరెన్స్. సో స్ట్రింగ్ టైప్ ప్రాపర్టీస్ మనం ఏదైనా అంటే జనరల్గా ప్రాపర్టీస్ మనం సెట్ చేస్తున్నామంటే ఎలాగుంటుంది, సో కీ వాల్యూ పేర్స్ ఉంటాయి కదా. ఓకే సో ఆ ప్రాపర్టీస్ కూడా మనకి ఎలా ఉంటాయంటే బోత్ ఆర్ స్ట్రింగ్స్ కిందకి కన్సిడర్ చేస్తుంది అన్నమాట ప్రాపర్టీస్ అన్నది. ఓకే సో ఈ విధంగా మనం ప్రాపర్టీస్ తీసుకుంటే వాటికి కూడా మనం వాల్యూస్ సెట్ చేయాలంటే సో ఏ విధంగా సెట్ చేస్తాము, మనం యూజ్ చేయాల్సింది ఏంటి, ప్రాప్స్ అనే ఒక ట్యాగ్ యూజ్ చేయాలి, అంటే ప్రాపర్టీస్ అని చెప్పడం అన్నమాట. సో అందులో మనం ప్రాప్ అనే ట్యాగ్ యూజ్ చేసి కీ ఏదైతే ఉందో ఆ కీని ఇక్కడ స్పెసిఫై చేస్తాము అండ్ వాల్యూని ఇక్కడ వాల్యూగా ప్రొవైడ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ హోమ్ అంటాను, సో వాల్యూ వచ్చి ఇక్కడ విఎస్కేపి అని చెప్పి ప్రొవైడ్ చేస్తాను. ఓకేనా? సో ఇలా మనం ఏంటంటే ప్రతి ప్రాపర్టీని కూడా మనం ఈ విధంగా పిఆర్ఓపి ప్రాప్ అనే ట్యాగ్ యూజ్ చేసుకొని మనం ప్రొవైడ్ చేయొచ్చు అన్నమాట. సో ఇలా ఎన్ని ప్రాపర్టీస్ కావాలంటే అన్ని కీ వాల్యూ పేర్స్ని మనం ప్రొవైడ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఆఫీస్ వన్ ఈజ్ లొకేటెడ్ ఇన్ హైదరాబాద్. ఓకే సో ఈ విధంగా మనం
చెప్పచ్చు. అప్పుడు ఏమవుతుందంటే ఎప్పుడైతే మనకి ప్రాప్స్ అనే ట్యాగ్ చూసిందో అప్పుడు సిస్టమ్ ఏమని అర్థం చేసుకుంటుందంటే, సో అక్కడ ఒక ప్రాపర్టీ టైప్ ఒక కలెక్షన్ వేరియబుల్ ఉంది, దానికి నేను వాల్యూ సెట్ చేయాలి. ఇగో ఇక్కడ ప్రాప్లో ఉండేటటువంటి కీ వాల్యూ పేర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని నేను వాల్యూస్గా సెట్ చేయాలి అని చెప్పి అర్థం చేసుకొని, ఆ విధంగా ఈ వాల్యూస్ని, ఈ కీ వాల్యూ పేర్స్ ఏవైతే ఈ ప్రాపర్టీస్ ఉన్నాయో వాటిని ఇక్కడ ఇంజెక్ట్ చేయటం అనేది జరుగుతుందన్నమాట. అర్థమవుతుందా? సో ఈ విధంగా కలెక్షన్ టైప్ వేరియబుల్స్కి కూడా మనం మన కాన్ఫిగరేషన్ మెటాడేటా ఫైల్ నుండి వాల్యూస్ని సెట్ చేయవచ్చు. ఓకే, సో అది మనం ఇప్పుడు ప్రాక్టికల్గా చూద్దాం ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, మనం ఇప్పుడు కలెక్షన్ టైప్ వేరియబుల్స్కి ఎలా ఇంజెక్ట్ చేయాలి అనేది చూద్దాం. ఓకే, సో ఏదైతే మనం లాస్ట్ క్లాస్లో స్ట్రింగ్ అడ్రస్ అనేది తీసుకున్నామో, సో దాన్ని నేను లిస్ట్ కిందకి చేంజ్ చేస్తున్నాను. ఓకే, సో లిస్ట్ ఆఫ్ స్ట్రింగ్స్ అంటాను, ఎందుకంటే అమెజాన్ కావచ్చు దేనిలోనైనా సరే ఒకటి కంటే ఎక్కువ అడ్రస్లు యాడ్ చేస్తూ ఉంటాం కదా, సో అందుకు. సో java.util.list, సో లిస్ట్ ఆఫ్ స్ట్రింగ్స్ అని చెప్పి ఒక లిస్ట్ని నేను యాడ్ చేస్తున్నాను. సో నౌ అడ్రస్ అనేది సింగిల్ స్ట్రింగ్ కాదనమాట, సింగిల్ వేరియబుల్ కాదు, ఇట్ ఈజ్ ఎ లిస్ట్. సో java.util.listని నేను ఇంపోర్ట్ కూడా చేయడం జరిగింది. ఓకే, సో ఇక్కడ లిస్ట్కి సంబంధించి ఏవైతే మనం ఇంతకుముందు సింగిల్ వేరియబుల్ అని చెప్పి మనం గెటర్ సెటర్ మెథడ్స్ రాసామో వాటిని నేను రిమూవ్ చేసేస్తున్నాను. సో రిమూవ్ చేసేసి ఇప్పుడు చూడండి నేను ఏం చేస్తాను, దీనికి తగ్గట్టుగా గెటర్ అండ్ సెటర్ మెథడ్స్ ప్రిపేర్ చేయాలి. సో దాని మీద పాయింట్అవుట్ చేస్తే మనకి క్రియేట్ గెటర్ అండ్ సెటర్స్ అని అడుగుతుంది. సో ఆ విధంగా కూడా మనం చేయొచ్చు. లాస్ట్ క్లాసులో మనం ఇక్కడ సోర్స్లోకి వెళ్ళి ఇలా జనరేట్ గెటర్స్ అండ్ సెటర్స్ అన్నాం, అలా చేయొచ్చు. లేదంటే ఒక్కదానికే జనరేట్ చేయాలంటే జస్ట్ దాని మీద మీరు మౌస్ పాయింటర్ పెడితే మీకు ఇలా ఆప్షన్ వస్తుంది, అలా కూడా మీరు చేయొచ్చు అన్నమాట. సో ఇప్పుడు చూడండి మనకి లిస్ట్కి తగ్గట్టుగా ఓకే గెట్ అడ్రస్ అండ్ సెట్ అడ్రస్ అని చెప్పి మనకి గెటర్ అండ్ సెటర్ మెథడ్స్ ఆటోమేటిక్గా క్రియేట్ అయిపోవడం జరిగింది. సో మరి మనం దీని తాలూకా వాల్యూస్ని మన కాన్ఫిగరేషన్ మెటాడేటాలో ఎలా పాస్ చేయాలి? సో ఇక్కడ ఆల్రెడీ మనం నేమ్కిని కాంటాక్ట్కి వాల్యూస్ అయితే ప్రొవైడ్ చేసేసాము, బట్ ఏం చేయాలి మనం ఇప్పుడు ఎలాగూ మొత్తం ప్రొవైడ్ చేయాల్సి ఉంది కాబట్టి, సో ఇలా కాకుండా మనం బీన్లోనే ప్రొవైడ్ చేద్దాం. సో కంప్లీట్గా ట్యాగ్ తీసుకుంటున్నాను, తీసుకొని ఇంకా పీస్ స్కీమ ఏదైతే ఉందో దాన్ని రిమూవ్ చేసేసాను. సో చేసేసి ఇప్పుడు నేను ఏం చేయాలనుకుంటున్నాను, ప్రాపర్టీ ప్రొవైడ్ చేయాలనుకుంటున్నాను. సో ప్రాపర్టీ నేమ్ ఏంటి? సో ఒక్కొక్కటి ప్రొవైడ్ చేయాలి. ఫస్ట్ది ఏంటి, ప్రాపర్టీ నేమ్ కాంటాక్ట్ అడ్రస్ కదా, రైట్. సో ఫస్ట్ది వచ్చి నేమ్. సో ఆ నేమ్కి ప్రాపర్టీ ప్రొవైడ్ చేయాలనుకుంటున్నాము. సో ప్రొవైడ్ చేయాలనుకుంటే వాల్యూ అని చెప్పి, సో సంతోష్ అని చెప్పి ప్రొవైడ్ చేసేయచ్చు. అండ్ అలాగే ప్రాపర్టీ ఓకే. సో ఇక్కడ నేను కొంత టైప్ చేసిన తర్వాత కంట్రోల్ స్పేస్ ప్రెస్ చేశాను, చేస్తే మనకి ఆటోమేటిక్గా ఆ ప్రాపర్టీ ట్యాగ్ అనేది వచ్చేసింది. మీకు చెప్పాను కదా కంట్రోల్ స్పేస్ అనేది ఎక్లిప్స్లో చాలా షార్ట్ కట్స్కి మనకి పనికి వస్తుంది అన్నమాట. ఓకే, సో నేమ్ ప్రొవైడ్ చేశాను, అలాగే కాంటాక్ట్. సో కాంటాక్ట్కి కూడా సో వాల్యూ ప్రొవైడ్ చేయాలంటే, సో ఇక్కడ ప్రాపర్టీ ట్యాగ్లోనే యాట్రిబ్యూట్గా ప్రొవైడ్ చేసేయచ్చు, లేదు అంటే ట్యాగ్గా కూడా మనం ప్రొవైడ్ చేయొచ్చు, ఆరు ఎలిమెంట్గా కూడా ప్రొవైడ్ చేయొచ్చు అనుకున్నాము. అండ్ 1 2 3 4 5 6 7 8 9 0, సో ఇది మొబైల్ నెంబర్ అనుకోండి. ఓకే రైట్, సో ఇప్పుడు ఈ రెండు ప్రాపర్టీస్ ప్రొవైడ్ చేసేసాము. ఇప్పుడు మన థర్డ్ ప్రాపర్టీ ఏదైతే ఉందో లిస్ట్, అది మనకి ఇంపార్టెంట్ కదండి. సో ఏంటది, అడ్రస్ అనే ప్రాపర్టీ. అడ్రస్ అనే ప్రాపర్టీకి మనం వాల్యూ సెట్ చేయాలి. సో ఎలా సెట్ చేయాలి, ఎలా సెట్ చేయాలి మనం? సో అది లిస్ట్ కాబట్టి మనం ఏం చేయాలంటే లిస్ట్ అనే ట్యాగ్ మధ్యలో మనం వాటి యొక్క వాల్యూస్ ఏవైతే ఉన్నాయో ఆ వాల్యూస్ని ప్రొవైడ్ చేయాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ అడ్రస్ ఈజ్ ఫర్ ఎగ్జాంపుల్ మధురవాడ విశాఖపట్నం. ఓకే, అండ్ సెకండ్ అడ్రస్ ఈజ్ అమీర్పేట్ హైదరాబాద్, అండ్ థర్డ్ వన్ ఈజ్ చెన్నై. ఓకే, సో ఇలాగా ఒక 3 అడ్రస్ని నేను ప్రొవైడ్ చేశాను. సో ఇప్పుడు ఇవి ఈ మన ఏదైతే లిస్ట్ తీసుకున్నామో ఆ లిస్ట్లోకి వాల్యూస్గా వెళ్ళిపోతాయి అన్నమాట. సో మనం కావాల్సినటువంటి ఏదైతే మన కస్టమర్ క్లాస్కి కావాలో నేమ్, కాంటాక్ట్, అడ్రస్,
సో లిస్ట్ ఆఫ్ అడ్రసెస్ కూడా ప్రొవైడ్ చేసేసాము. సో అవి ప్రొవైడ్ చేసేసాము కాబట్టి సో నేమ్ అన్నది అలాగే కాంటాక్ట్ అన్నది అలాగే అడ్రస్ అన్నది ప్రొవైడ్ చేసేసాము. సో ఇక్కడ మనం కొత్తగా నేర్చుకున్నది ఏంటి, లిస్ట్ అనే ట్యాగ్ని ఎక్స్ట్రా యూజ్ చేస్తూ దాంట్లో మనం సెట్ ఆఫ్ వాల్యూస్ని ప్రొవైడ్ చేసేస్తే ఆటోమేటిక్గా కాన్ఫిగరేషన్ మనం మెటాడేటా ప్రొవైడ్ చేసేసినట్టే. సో దానికి తగ్గట్టుగా ఆబ్జెక్ట్ అనేది ఆటోమేటిక్గా క్రియేట్ అయిపోవడం జరుగుతుందన్నమాట. సో ఇక్కడ ఏదైతే ఉందో ఇక్కడ మనం ఏం చేస్తున్నాము, అడ్రస్ అని ప్రింట్ చేస్తున్నాము. ఓకే, సో లిస్ట్ ఆఫ్ అడ్రసెస్ మనకు వస్తాయి ఇక్కడ. సో ఒక అడ్రస్ కాదు, కస్టమర్ డాట్ గెట్ అడ్రస్ అంటే మనకి లిస్ట్ ఆఫ్ అడ్రసెస్ వస్తాయి. సో ఒకసారి దీని మీద మౌస్ పాయింటర్ పెడితే చూడండి అది ఏం చూపిస్తుందో, లిస్ట్ ఆఫ్ స్ట్రింగ్స్ని రిటర్న్ చేస్తుంది అని చెప్తుంది అనమాట. అంటే వెనక్కి మనకి లిస్ట్ వస్తుంది, ఒక లిస్ట్ ఆఫ్ స్ట్రింగ్స్ వస్తాయి అడ్రసెస్ రూపంలో. ఓకే, సో వాటిని మనం ప్రింట్ చేస్తున్నాం. ఓకేనా, సో ఒకసారి దీన్ని ఎగ్జిక్యూట్ చేసి చూద్దామా మనం. సో రైట్ క్లిక్, రన్ యాజ్ జావా అప్లికేషన్. సో రన్ చేస్తే మనకేమైందో చూడండి, నేమ్ సంతోష్ వచ్చింది, కాంటాక్ట్ 1234567890 అండ్ అడ్రసెస్ అనేసి చెప్పి గెట్ అడ్రస్ అనగానే ఇప్పుడు ఏమొచ్చాయండి, ఏదైతే మనం మన మెటా డేటాలో అడ్రసెస్ ఇచ్చామో, మధురవాడ, విశాఖపట్నం, అమీర్పేట్, హైదరాబాద్ అండ్ చెన్నై, ఏదైతే అడ్రసెస్ ఇచ్చామో అవి యాజ్ ఇట్ ఈజ్గా మనకి రావటం అనేది జరిగింది. సో అక్కడ మనం ఎలాగైతే వాల్యూస్ ఇచ్చామో ఎగ్జాక్ట్గా వచ్చేసాయి అన్నమాట. ఓకే, సో ఏదైతే మనం కామాస్ ఇచ్చామో వాటిని నేను ఇక్కడ హైఫెన్స్గా మార్చేస్తాను. ఓకే, సో హైఫెన్స్గా మార్చేసి సేవ్ చేస్తున్నాను. సో సేవ్ చేసి మరొకసారి ఎగ్జిక్యూట్ చేసేస్తాను. సో మరోసారి ఎగ్జిక్యూట్ చేస్తే ఏమైందో చూడండి, ఈసారి మనం ఏదైతే వాల్యూస్ చేంజ్ చేసామో అది మళ్ళీ మనకి ఎఫెక్ట్ అన్నది అయిపోతుందన్నమాట. ఓకేనా, రైట్. సో మొత్తానికి ఈ విధంగా మనం ఏం చేయొచ్చు అంటే, కేవలం ప్రిమిటివ్ డేటా టైప్స్ అయినటువంటి ఇలాంటి ఇంటు, ఫ్లోటు, స్ట్రింగ్ వీటికే కాదు, మనం కలెక్షన్ టైప్ వేరియబుల్స్కి కూడా మనం మన కాన్ఫిగరేషన్ మెటా డేటా నుండి వాల్యూస్ని పంపించవచ్చు అండ్ వాటిని అక్కడ రిట్రీవ్ చేసుకోవచ్చు అని చెప్తున్నాను అన్నమాట. ఓకే, సో ఇప్పుడు సేమ్ అండి, సో లిస్ట్కి సెట్కి పెద్ద డిఫరెన్స్ లేదు కదా. సో సేమ్ మనం లిస్ట్ బదులు ఇక్కడ సెట్ యూజ్ చేసామనుకోండి, లిస్ట్ బదులు మనం ఇక్కడ సెట్ యూజ్ చేసామనుకోండి, సో ఏమవుతుంది మనకి, సో ఆల్మోస్ట్ మిగతాదంతా కూడా సేమే అనమాట. ఇక్కడ ఏదైతే మనకి గెటర్స్ అండ్ సెట్టర్ మెథడ్స్ ఉన్నాయో, సో అవి లిస్ట్ బదులు మనం సెట్ యూజ్ చేసుకోవాలి, అంతకుమించి మనం పెద్ద డిఫరెన్సెస్ ఏం చేయక్కర్లేదు. అండ్ ఇక్కడ కూడా ఇప్పుడు లిస్ట్ బదులు మనం ఏం చేస్తున్నాము, కలెక్షన్స్లో లిస్ట్స్ బదులు సెట్స్ యూజ్ చేస్తున్నాము. సో సెట్స్ యూజ్ చేస్తున్నాం కాబట్టి దాన్ని ఇప్పుడు మనం ఇక్కడ నుండి ఇంజెక్ట్ చేయాలి అని అనుకున్నప్పుడు, ఇక్కడ లిస్ట్ బదులు వెరీ సింపుల్గా మనం ఏం చేస్తే సరిపోతుంది, సెట్ అని ఇచ్చేస్తే సరిపోతుంది అనమాట. సో ఇప్పుడు మనం లిస్ట్ ఆఫ్ అడ్రసెస్ అని అనడానికి బదులు సెట్ ఆఫ్ అడ్రసెస్ అన్నాము. సో వాటిని ఒక సెట్స్లో మెయింటైన్ చేస్తున్నాము, ఒక సెట్గా దాన్ని మెయింటైన్ చేస్తున్నాము. సో లిస్ట్కి సెట్కి నేను డిఫరెన్సెస్ చెప్పాను, వాటి గురించి వెరీ డీటెయిల్డ్గా ఆల్రెడీ కలెక్షన్స్ వీడియోలో మాట్లాడాను కదా. సో వెరీ సింపుల్గా ఇప్పుడు మనం ఏం చేసామైతే, ఏదైతే లిస్ట్ ఉందో దాన్ని సెట్గా మార్చేసాము. మార్చేసి ఇంకా మనం ఇక్కడ కూడా లిస్ట్ ట్యాగ్ బదులు సెట్ ట్యాగ్ వస్తుంది, ఇంకా మిగతాదంతా ఆల్మోస్ట్ సేమ్ కదా. ఓకే, సో ఒకసారి ఎగ్జిక్యూట్ చేసే ప్రయత్నం చేద్దాం. సో చేస్తే మనకు అది వస్తుందా లేదా తెలుస్తుంది అండ్ ఏదైనా మార్చే ప్రయత్నం చేసి అప్పుడు ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. ఓకే, రిఫ్లెక్ట్ అవుతుందా లేదా అనేది మనకి తెలుస్తుంది. ఓకే, సో ఏదైతే మనకి ఇప్పుడు అప్డేటెడ్ వన్ ఉందో అది వచ్చేసింది. సో మనం ఇప్పుడు సెట్కి కూడా ఇక్కడ నుండి వాల్యూస్ని పంపించగలిగాము, ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి, అంతే కదండి. సో ఏదైతే కస్టమర్ ఆబ్జెక్ట్ ఉందో ఆ ఆబ్జెక్ట్ క్రియేట్ చేయమని చెప్తున్నాము. సో గెట్ బీన్ ఆఫ్ సియుఎస్ అంటున్నాము, ఆ సియుఎస్ అనేది ఏదైతే ఉందో ఆ సియుఎస్ లోపల వాటికి కావలసినటువంటి వాల్యూస్ని మనం ప్రొవైడ్ చేస్తున్నాము. సో ఎప్పుడైతే మనం ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తామో అప్పుడు స్ప్రింగ్ ఫ్రేమ్వర్క్ ఏం చేస్తుంది, సింపుల్గా మన కాన్ఫిగరేషన్ మెటాడేటా ఫైల్లో సియుఎస్ అంటే ఏంటో చూసుకుంటుంది, ఆ సియుఎస్ లోపల ఉండేటటువంటి ప్రాపర్టీస్కి ఏ వాల్యూస్ సెట్ చేయమని, ఎలా సెట్ చేయమని చెప్పామో చూసుకొని దానికి తగ్గట్టుగా ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసేస్తుంది. సో చేసేసిన తర్వాత మనం వాటిని రీయూజ్ చేసుకొని మళ్ళా ప్రింట్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా మనం ఏం చేయొచ్చు అంటే, కలెక్షన్ వేరియబుల్స్ అయినటువంటి లిస్ట్కి కానీ సెట్కి కానీ మనం వాల్యూస్ని
ప్రొవైడ్ చేయవచ్చు. ఓకే, సో ఇన్ ద సేమ్ వే మనం మ్యాప్కి కూడా చూడొచ్చు అన్నమాట. ఓకే, సో ఇప్పుడు మనం లిస్ట్ ఆఫ్ అడ్రసెస్ చెప్పేస్తున్నాం కానీ, సో అదే మనం మ్యాప్ యూజ్ చేస్తే కనుక కీ వాల్యూ పేర్స్ కదా మ్యాప్ అంటే, అప్పుడు మనం ఏం చేయొచ్చు, హోమ్ అడ్రస్ ఇది, లేకపోతే ఆఫీస్ అడ్రస్ ఇది, లేకపోతే నా సెకండ్ ఆఫీస్ అడ్రస్ ఇది. ఓకే, సో ఇలా మనం చెప్పొచ్చు అన్నమాట. సో ఏది ఏదో చెప్పొచ్చు. ఇంతకుముందు జస్ట్ లిస్ట్ ఆఫ్ అడ్రసెస్ మనం మెయింటైన్ చేసేసాము, బట్ మనం అమెజాన్ లాంటి వెబ్సైట్లో అడ్రసెస్ యాడ్ చేస్తున్నప్పుడు అది హోమ్ అడ్రస్సా ఆఫీస్ అడ్రస్సా అని అడుగుతుంది కదా. అలా మనం చెప్పాలంటే ఇలా లిస్టు సెట్లో మనం చెప్పలేం కదా. అప్పుడు ఏం చేస్తాము, మనము మ్యాప్ తాలూకా హెల్ప్ని తీసుకుంటాం. సో జావా డాట్ యూటిల్ డాట్ మ్యాప్ ఏదైతే ఉందో ఆ మ్యాప్ తాలూకా హెల్ప్ తీసుకుంటాం. సో తీసుకొని, సో మ్యాప్లో కీ వాల్యూ పేర్స్ కదండి, ఇక్కడ ఒక్కటి మెన్షన్ చేస్తే సరిపోదు, రెండు ఇవ్వాలి, ఒకటి కీ కోసం ఒకటి వాల్యూ కోసం. కీ ఏ డేటా టైప్ తీసుకోవాలనుకుంటున్నాము, వాల్యూ ఏ డేటా టైప్ తీసుకోవాలనుకుంటున్నాము అనేది చెప్పాలన్నమాట. సో ఇక్కడ నేను కీ అనేది స్ట్రింగ్ తీసుకుంటున్నాను, అలాగే వాల్యూ కూడా స్ట్రింగ్ తీసుకుంటున్నాను. సో తీసుకొని నేను ఇక్కడ లిస్ట్ ఆఫ్ అడ్రసెస్ చెప్తాను అని అంటున్నాను. సో ఇక్కడ నేను వీటిని రిమూవ్ చేసేస్తాను. రిమూవ్ చేసేసి మళ్ళీ ఫ్రెష్గా గెటర్స్ అండ్ సెటర్స్ జనరేట్ చేయమని చెప్తాను. సో అప్డేటెడ్ గెటర్స్ అండ్ సెటర్స్ మనకి వచ్చేస్తాయి. సో స్ట్రింగ్ కామా స్ట్రింగ్. ఓకే, సో మనకి గెట్ అడ్రస్ సెట్ అడ్రస్ అనేవి మనకి అప్డేటెడ్ వన్స్ వచ్చేసాయి. వచ్చేసిన తర్వాత సరే ఇక్కడ కస్టమర్ క్లాస్ రెడీ అయిపోయింది. ఓకే, సో గెటర్స్ అండ్ సెటర్స్ రెడీ, బట్ వీటికి వాల్యూస్ ప్రొవైడ్ చేయాలంటే కాన్ఫిగరేషన్ మెటాడేటాలో ఏం చేయాలి? ఇప్పుడు అడ్రసెస్కి మనం వాల్యూస్ ప్రొవైడ్ చేయాలంటే మనం ఏం చేయాలి? సో సింపుల్గా మనం ఏం చేయాలంటే, ఇక్కడ లిస్టు సెట్ బదులు మ్యాప్ అనే ట్యాగ్ ఉంటుంది. మ్యాప్ అనే ట్యాగ్ని మనం యూజ్ చేసుకొని అందులో ఎంట్రీ అనే ట్యాగ్ ఒకటి మనకి ఉంటుంది. సో ఆ ఎంట్రీ అనే ట్యాగ్ యొక్క హెల్ప్ తీసుకొని మనం ఏం చేయొచ్చు అంటే కీ వాల్యూస్ని చెప్పొచ్చు. అది కూడా మనం ఏంటంటే సింగిల్ ట్యాగ్లోనే యాట్రిబ్యూట్స్గా ఇచ్చేస్తున్నాను. సో కీ ఈక్వల్ టు అలాగే వాల్యూ ఈక్వల్ టు. సో ఈ కీ వాల్యూస్ని మళ్ళీ ఎంట్రీ క్లోజ్ చేసి వాటి మధ్యలో కీ సపరేట్ ట్యాగ్ వాల్యూ సపరేట్ ట్యాగ్ కూడా ఇవ్వచ్చు, లేదంటే సింపుల్గా యాట్రిబ్యూట్స్గా కూడా మనం ఇచ్చేయచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ హోమ్ అని చెప్పి మధురవాడ విశాఖపట్నం అంటాను. ఓకే, సో ఇది ఒక ఎంట్రీ. అలాగే ఇంకొక ఎంట్రీ యాడ్ చేయాలి, ఇంకొక కీ వాల్యూ పేరు యాడ్ చేయాలి, ఇలా ఎన్ని కావాలంటే అని యాడ్ చేసుకోవచ్చు కదా. ఓకే, సో ఆఫీస్. ఓకే, సో ఇలా మనం డిఫరెంట్ కీ వాల్యూ పేర్స్ని ఇవ్వచ్చు. కీ వాల్యూ ఇలా ఇస్తే మనకు అది మ్యాప్ అనేది కీ వాల్యూ పేర్స్ని మెయింటైన్ చేయగలదు, మీకు తెలుసు కదా. సో ఈ విధంగా ఇచ్చేసాను. లేదు అంటే ఎంట్రీ ఓపెన్ క్లోజ్ మధ్యలో కీకి సపరేట్ ట్యాగ్ వాల్యూకి సపరేట్ ట్యాగ్ కూడా ఇవ్వచ్చు. సో ఇలా సింపుల్గా ఇస్తే సరిపోతుందని చెప్పి నేను ఇలా ఇవ్వడం జరిగింది. ఓకే, రైట్. సో ఇప్పుడు ఒకసారి మనం ఎగ్జిక్యూట్ చేసే ప్రయత్నం చేస్తే మనకి ఇప్పుడు చూడండి ఎలా వచ్చిందో. ఈసారి మనం కీ వాల్యూ పేర్స్ కదా ఇచ్చాము, హోమ్ ఈక్వల్ టు మధురవాడ విశాఖపట్నం, ఆఫీస్ 1 ఈక్వల్ టు అమీర్పేట్ హైదరాబాద్ అండ్ ఆఫీస్ 2 ఈక్వల్ టు కోల్కతా. ఈ విధంగా మనకి రావటం అనేది జరిగింది కదా. సో ఇలా మనం ఏం చేయొచ్చు అంటే మ్యాప్కి ఇక్కడ నుండి వాల్యూస్ పంపించాలంటే మనం లిస్ట్కి అయితే లిస్ట్ ట్యాగ్ వాడాము, సెట్కి అయితే సెట్ ట్యాగ్ వాడి ఆ రెండిటికి వాల్యూ అనే ట్యాగ్ ద్వారా మనం వాల్యూస్ని ప్రొవైడ్ చేసాము. అలా కాకుండా మ్యాప్ అయితే మనం ఎంట్రీ అనే ట్యాగ్లో యాట్రిబ్యూట్స్గా కీ వాల్యూ యాట్రిబ్యూట్స్ తీసుకోవచ్చు, లేదు ఎంట్రీ అనే ట్యాగ్లో సబ్ ట్యాగ్స్గా కీకి సపరేట్ ట్యాగ్ వాల్యూకి సపరేట్ ట్యాగ్ కూడా ఇచ్చి మనం కావలసిన వాల్యూస్ని ప్రొవైడ్ చేయొచ్చు. ఆ విధంగా మనం ఏం చేయొచ్చు అంటే ఇక్కడ నుండి వాల్యూస్ని ఇక్కడికి పంపించవచ్చు. ఆ వాల్యూస్ అనేవి ఆటోమేటిక్గా ఇక్కడ క్రియేట్ అయినటువంటి ఆబ్జెక్ట్లో ఇంజెక్ట్ అయిపోతాయి అన్నమాట. అయిపోయి మనకు కావలసిన ఆబ్జెక్ట్ క్రియేట్ అయిపోతుంది. మళ్ళీ అవి రిట్రీవ్ చేసినప్పుడు మనం కాన్ఫిగరేషన్ మెటాడేటాలో ఏవైతే సెట్ చేసామో అవే మనకి రావటం అనేది జరుగుతుంది. వాటిని రీయూజ్ చేసుకోవచ్చు మనం. ఓకేనా, సో ఈ విధంగా మనం మ్యాప్ని ఇంజెక్ట్ చేయొచ్చు. అలాగే మనం లాస్ట్ ప్రాపర్టీస్ అనేది ఏదైతే ఉందో సో దాన్ని కూడా ఒకసారి చూసేద్దాం. సో జావా డాట్ యూటిల్ ప్రాపర్టీస్. సో ప్రాపర్టీస్, సో అడ్రస్ అనేది ఇవ్వడం జరిగింది. ఇక్కడ గెటర్స్ అండ్ సెటర్స్ డేటా టైప్ మారింది కాబట్టి నేను తీసేసి ఫ్రెష్గా
ప్రిపేర్ చేసిస్తాను. సో గెటర్స్ అండ్ సెటర్స్ సో ఫ్రెష్గా ప్రిపేర్ అయిపోవడం జరిగింది. సో ఇప్పుడు ఏం చేద్దామంటే మనం ఇక్కడ నుండి వాల్యూస్ ఎలా పంపించాలి అనేది చూద్దాం. ఇక్కడ మనం ఏం చేయాలంటే యూజ్ చేయాల్సిన ట్యాగ్ ప్రాప్స్ అనే ఒక ట్యాగ్ని యూజ్ చేయాలి. అందులో మనకి ప్రాప్ అంటే ప్రాపర్టీస్ అని చెప్పడానికి ప్రాప్స్ అనే ట్యాగ్ని యూజ్ చేస్తాము. అందులో ఒక్కొక్క ప్రాపర్టీని మెన్షన్ చేయడానికి ప్రాప్ అనే ట్యాగ్ని యూజ్ చేస్తాం. సో ప్రాప్కి ఈక్వల్ టు అని ఇచ్చి ఇక్కడ వాల్యూని మనం ప్రొవైడ్ చేయొచ్చు అన్నమాట. ఓకే, సో ఇక్కడ సేమ్ హోమ్ అనేది విశాఖపట్నం, వన్ మోర్ ప్రాపర్టీ అండ్ వన్ మోర్ ప్రాపర్టీ. ఓకే, సో ఈ విధంగా మనం ఎలా కావాలంటే అలాగా వాల్యూస్ని ప్రాపర్టీస్ని ఇవ్వచ్చు. సో ఇవి కీ వాల్యూ పేర్స్ ఇవి కూడా. కాకపోతే ఇక్కడ కీ వాల్యూ రెండు కూడా ప్రాపర్టీస్ అనేవి ఏంటంటే కీ వాల్యూస్ రెండు కూడా స్ట్రింగ్స్ని మాత్రమే అలో చేస్తుంది. వేరాజ్ మ్యాప్ అయితే మనం ఎటువంటి డేటా టైప్ వాల్యూనైనా స్టోర్ చేయొచ్చు అని చెప్పాను కదా, రైట్. సో మొత్తానికి ఇక్కడ మనం ప్రాపర్టీస్ని సెట్ చేయగలిగాము. సో ఇప్పుడు ఒకసారి మనం యాప్ డాట్ జావాని ఎగ్జిక్యూట్ చేసే ప్రయత్నం చేద్దాం. సో ఎగ్జిక్యూట్ చేస్తే మనకి ఆఫీస్ 2, ఆఫీస్ 1 అండ్ హోమ్ ఏవైతే మనం ప్రాపర్టీస్ ఇచ్చామో ఆ ప్రాపర్టీస్ని మనం గెట్ చేసుకోగలిగాం. అంటే మొత్తానికి ఆబ్జెక్ట్ క్రియేట్ అయ్యింది. అయినప్పుడు దాంట్లో మనకి ఇక్కడ ఏవైతే కాన్ఫిగరేషన్ మెటా డేటాలో వాల్యూస్ ఇచ్చామో వాటిని ఇంజెక్ట్ చేయడం కూడా జరిగింది. ఓకే, సో ఇవన్నీ కూడా మనకి నెక్స్ట్ కాన్సెప్ట్స్లో యూజ్ అవుతాయి ఫ్రెండ్స్. కాబట్టి ముందే మనం ఓకే ఒక క్లాస్లో ఉండేటటువంటి ప్రిమిటివ్ డేటా టైప్స్ అయితే మనం కాన్ఫిగరేషన్ మెటా డేటా నుండి ఎలాగ వాల్యూస్ని సెట్ చేయాలి, అలాగే ఒక కలెక్షన్ టైప్ వాల్యూస్ అయితే ఎలా సెట్ చేయాలి, రిఫరెన్స్ టైప్ వాల్యూస్ అయితే ఎలా సెట్ చేయాలి ముందే తెలుసుకుంటున్నాము. సో ఇది తెలుసుకున్న తర్వాత మనకి ఫ్యూచర్లో ఈ స్ప్రింగ్ ఫ్రేమ్వర్క్లు ఎక్కడ మనకి యూజ్ అయినా సరే అక్కడ మనకి కాన్సెప్ట్ అనేది రీకాల్ అవుతుంది. అప్పుడు మళ్ళీ నేర్చుకోవాల్సిన పని ఉండదన్నమాట. కాబట్టి ముందే మనం నేర్చుకుంటున్నాం. ఓకేనా, రైట్. సో ఈ క్లాస్లో ఏం చూసామైతే మనం కలెక్షన్ టైప్ వాల్యూస్ని ఏ విధంగా ఇంజెక్ట్ చేయాలి అనేది నేర్చుకున్నాం. సో ఈ విధంగా మన క్లాసులో తీసుకున్నటువంటి వేరియస్ కలెక్షన్ టైప్ వేరియబుల్స్కి మనం వాల్యూస్ని మన XML ఫైల్ నుండి ఇంజెక్ట్ చేయగలిగాము. ఓకేనా, సో నెక్స్ట్ కాన్సెప్ట్లో మనం ఏం చేద్దామంటే ఈ ప్రిమిటివ్ డేటా టైప్స్ చూసేసాము, కలెక్షన్ టైప్ కూడా చూసేసాము, కాబట్టి రిఫరెన్స్ టైప్ అంటే వేరే క్లాస్ యొక్క ఆబ్జెక్ట్స్ని ఇక్కడ ఎలా ఇంజెక్ట్ చేయాలి అనేది చూద్దాం. ఇప్పుడు ఆల్రెడీ కస్టమర్ అనేది ఉంది. నెక్స్ట్ ఆర్డర్ అనే క్లాస్ ఓపెన్ చేస్తే ఆర్డర్ అనే క్లాస్లో కస్టమర్ అనే క్లాస్ తాలూకా ఆబ్జెక్ట్ని మనం ఒక ప్రాపర్టీగా తీసుకున్నాం కదా, ఒక వేరియబుల్గా తీసుకున్నాం కదా. సో వీటినే మనం రిఫరెన్సెస్ అంటాం. అదర్ క్లాస్ తాలూకా ఆబ్జెక్ట్స్ని ఈ క్లాసులో మనం ఇంజెక్ట్ చేయాలంటే వాటిని మనం ఏమంటాం, రిఫరెన్సెస్ అంటాం. సో ఆ రిఫరెన్సెస్ని మనం ఎలా ఇంజెక్ట్ చేస్తాము, సో ఈ స్ట్రింగ్స్ అంటే మనం ప్రాపర్టీ ట్యాగ్తో ఇచ్చేస్తాం ఇక్కడ, బట్ కస్టమర్ క్లాస్ని మనం ఇక్కడ ఆర్డర్ క్లాస్లోకి ఇంజెక్ట్ చేయాలి కాబట్టి, కస్టమర్ ఆబ్జెక్ట్ని ఆర్డర్లోకి ఇంజెక్ట్ చేయాలి కాబట్టి వాటిని ఆ రిఫరెన్సెస్ని ఎలా ఇంజెక్ట్ చేస్తాము అనేది నెక్స్ట్ క్లాస్లో మనం చూద్దాం ఫ్రెండ్స్.